చాలా సింపుల్గా అయిపోయింది. జస్ట్ నెక్స్ట్ ట్రిప్ వచ్చేసి కజకస్థాన్. సో కజకస్థాన్ ఏంటంటే మన వీసా ఫ్రీ కంట్రీ, అండ్ ఆల్సో కరెన్సీ వచ్చేసి లోకల్ కరెన్సీ వచ్చేసి టెంగే అంటారు. అండ్ మాకు ఇప్పుడు 3 అవర్స్ డిలే అయింది ఫ్లైట్, యాక్చువల్లీ 8:30కి ఉండాల్సింది, మాకు 2:00 ఉంది. వీసా ఫ్రీ కంట్రీ, సో పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది, ఇట్స్ వెరీ ఈజీ ఇండియా నుంచి. అండ్ యా ఇంకేమో డీల్స్ ఉంటే నేను పెడతాను. మా హోటల్ వచ్చేసి ప్లాజా హిన్, సో అది సిటీలో 30 కిలోమీటర్స్ ఉంటుంది, అరౌండ్ 30 మినిట్స్ అన్నమాట మన ఎయిర్పోర్ట్ నుంచి. లో రీచ్ అయిపోయాము. కజకిస్తాన్ అనేది ల్యాండ్ బార్డర్స్, ఎక్కువ ల్యాండ్ బార్డర్స్ చేసుకునే కంట్రీ అని చెప్పొచ్చు మనము. అండ్ ఇప్పుడే మాకు ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది, చాలా సింపుల్గా అయిపోయింది. జస్ట్ రిటర్న్ టికెట్స్ కూడా అడగలేదు, ఓన్లీ ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఇంకా అంతే, ఇంకేం అడగలేదు. సో ఫస్ట్ టైమ్ అని అడిగాడు, అవునని చెప్పాను, ఇంకా అంతే సింపుల్, ఎంజాయ్ ద స్టే అన్నారు. సో ఇప్పుడు మనము ఇక్కడ నుంచి మనకు 30 మినిట్స్ దూరంలో హోటల్ ఉంటుంది, సో హోటల్కి వెళ్ళిపోదాము. అండ్ ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకొని నేను మార్నింగ్ ఇంకా ఒక 9:00 10:00 ఇంకా ఎక్స్ప్లోరింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడికి వెళ్ళి మనకి ఇక్కడ బయటకు రాగానే ఇక్కడ మనకు సిమ్ నెట్వర్క్స్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ కరెన్సీ కూడా ఎక్స్చేంజ్ చేసుకున్నాము. సో ఈ కరెన్సీ ఏంటంటే మనము 1 రూపీ ఈక్వల్స్ టు 5 టెంగేస్, 5.50 అప్రాక్సిమేట్లీ. చూడొచ్చు మీరు ఎంత ఉన్నాయో. అండ్ సిమ్ రేట్స్ కూడా చూపిస్తాను. సో ఈ మూడిట్లలో మీకు ఇన్ కేస్ ఓన్లీ ఇంటర్నెట్, టెలిగ్రామ్, వాట్సప్ ఇవి కావాలనుకుంటే మాత్రం మీరు అది తీసుకోండి. అంటే అరౌండ్ మనకు అది 250 రూపీస్ ఆర్ 500 రూపీస్లో వచ్చేస్తుంది. అంటే రావు, ఓన్లీ లిమిటెడ్ వాట్సప్, టెలిగ్రామ్ అండ్ కొన్ని వేరే యాప్స్ ఉన్నాయి లైన్ అని. అండ్ ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు కదా 5G గ్యాస్ యాక్టివ్ అనేది, ఇది యాక్టివ్ చాలా బాగుంది ఇది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ఈరోజు మనది అల్మాటీలో డే 1 అనమాట. సో ఈ అల్మాటీ అనేది సిటీ కజకిస్తాన్ క్యాపిటల్ సిటీ అనమాట. సో ఇక్కడ టెంపరేచర్ మాత్రం మార్నింగ్ అయితే 10 డిగ్రీస్ ఉంది, అంటే చాలా కూల్ ఉంది ఇక్కడ. సో ఈరోజు మన ట్రిప్ వచ్చేసి లోకల్ సైట్ టూర్ అండ్ షాపింగ్ ఉంది, గ్రీన్ బజార్ అనేది ఉంటుంది ఒకటి. సో అక్కడ షాపింగ్ చేసేసుకొని అండ్ లోకల్ సైట్ సీయింగ్ ఒకటి, మ్యూజియం అండ్ ఇంకా చాలా కొన్ని ఉన్నాయి ప్లేసెస్ చూడడానికి. సో అవి వెళ్తాము. అండ్ ఆల్సో మీరు ఇంకా చూస్తున్నారు కదా, ఇది మన హోటల్ ప్లాజా హోటల్ కజకిస్తాన్. అండ్ చాలా బాగుంది క్లైమేట్ ఇక్కడ, అండ్ మొత్తం యూరోపియన్ కల్చర్ అనమాట ఇక్కడ ఫాలో అయ్యేది. సో మీరు ఇప్పుడు చూసేది అసెన్షన్ కెథడ్రల్ చర్చ్ అంటారు. సో ఈ చర్చ్ అనేది ఏంటిదంటే మొత్తం వుడెన్తోనే కట్టారు, వరల్డ్ మొత్తంలో ఇదే హైయెస్ట్ వుడెన్ ఆర్థడాక్స్ చర్చ్. సో ఇప్పుడే మనము ఆ పార్క్ అయిపోయింది కదా, అండ్ పార్క్ అయిపోయాక ఇప్పుడు మనము నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గ్రీన్ బజార్కి వెళ్తున్నాము. సో ఈ గ్రీన్ బజార్ ఏంటంటే అల్మాటీలో షాపింగ్ అని ఇదంతా బాగుంటుంది, అంటే స్ట్రీట్ షాపింగ్ లెక్క ఉంటుంది అనుకుంటా నాకు తెలిసిన మట్టుకైతే. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఫేమస్ అన్నమాట. చూద్దాం మరి ఒకసారి గ్రీన్ బజార్కి వెళ్ళేసి ఏముంటాయో, మరి మన బడ్జెట్లో ఏమేమి ఉంటాయో చూసి తీసుకుందాము. ఇక్కడ పీపుల్ మాత్రం చాలా సైలెంట్ ఉంటారు ఎక్కువ, అండ్ చాలా లేజీ పీపుల్ అంట ఇక్కడ, మా గైడ్ చెప్పారు. ఇదే అనుకుంటా గ్రీన్ బజార్ అయితే. సో ఇప్పుడు మనం వచ్చాము గ్రీన్ బజార్కి.
యూ విల్ ఎంటర్ అట్ ద షెల్ఫ్ ఎవ్రీథింగ్ ఇస్ రిటన్ చాక్లెట్స్ కారమెల్స్ లాలీపాప్స్ ట్రామ్ గ్రీన్ బజార్ కి చూస్తున్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే మొత్తం లైక్ యూనో పార్ట్స్ డివైడ్ చేసి ఉంటుంది అన్నమాట. అంటే ఒక ఏరియాలో ఒకటి ఒకటి ఉంటుంది. సో ఈ ఏరియాలో ఏంటంటే మనకు అన్ని చిల్డ్రన్ కి సంబంధించిన బుక్స్ కానీ స్కూల్ పిల్లలవి బుక్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే అండ్ ఇక్కడ కొన్ని క్లోత్స్ ఉన్నాయి. వాటర్ బాటిల్ తీసుకుందాము. ఇప్పుడు మనం దీంట్లోనే మీట్ మార్కెట్కి వచ్చాము. ఇదంతా మీట్. మీకు హార్స్ మీట్ చూపిస్తాను చూడండి. ఇది హార్స్ మీట్. ఇక్కడ బాగా ఫేమస్ అన్నమాట హార్స్ మీట్ అనేది. వీళ్ళు ఎక్కువ తినేది హార్స్ మీట్ అన్నమాట. ఇదంతా హార్స్ మీట్. ఇదంతా హార్స్ మీట్. సో ఇప్పుడే మేము గ్రీన్ బజార్లో మొత్తం షాపింగ్ చేసేస్తున్నాము. ఇదంతా ఇక్కడ ఏంటంటే మనకు ఉన్నాయి బాగా వెతకాలన్నమాట. అంటే ఒక బెస్ట్ ప్రైస్ కొన్ని ఉన్నాయి, కొన్ని బాగా ఉన్నాయి, కానీ డ్రై ఫ్రూట్స్ మాత్రం చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి. సో మెకామీడియా అనే డ్రై ఫ్రూట్ చాలా బాగుంది అండ్ ఇంకా అంతే డ్రై ఫ్రూట్స్ కోసం బెస్ట్ అని చెప్పొచ్చు ఇన్ అల్మాటిలో. సో ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే కొక్టోబి అని ఉంటుంది, కొంచెం మౌంటైన్ ప్లేస్ అనమాట. ఇక్కడ కేబుల్ కార్తో కేబుల్ కార్ తీసేసుకొని మనం పైనకి వెళ్ళాలి. సో చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది కొక్టోబి అంటారు. సో సిటీ నుంచి చాలా దగ్గర 10 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. సో వచ్చాము, చాలా కూల్ ఉంది క్లైమేట్ మాత్రం. సో ఒక్కసారి పైనకి వెళ్ళాక నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ టికెట్ ప్రైసెస్ కూడా మన ఇంకేస్ చూపిస్తాను టికెట్ ప్రైసెస్ కూడా ఎంత ఉంటుందో. కేబుల్ కార్ తీసుకొని అది ఒకటే ఛాన్స్ అనమాట. ఇక్కడ పైనకి వెళ్ళాలంటే కేబుల్ కార్ తీసుకొని పైనకి వెళ్ళాలి. సో క్లైమేట్ మాత్రం చాలా కూల్ ఉంది. మీరు ఇంకేస్ అల్మాటికి వస్తే ఇది ఇంకా నార్మల్ సీజన్, అంటే వింటర్ సీజన్ కాదు, నార్మల్ సీజన్లో కూడా చాలా కూల్ ఉంది. ఇన్కేస్ మీరు గిట్లా అల్మాటికి వస్తే మాత్రం లైక్ అట్లీస్ట్ జాకెట్ అన్నా తెచ్చుకోండి. మనం రేపు వెళ్ళిపోయే ప్లేస్ ఇంకా చాలా కూల్ ఉంటుంది. సో మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఇది కేబుల్ కార్. సో మనం అప్ అండ్ డౌన్ టికెట్ తీసుకున్నాము, టికెట్దాము ఒక ఒక దాంట్లో 4 మెంబర్స్ పడతారనమాట. సో చూద్దాం మరి ఎలా ఉంటుందో పైకి వెళ్ళి. సో ఇప్పుడే మనది స్టార్ట్ అయింది, కేబుల్ కార్ ఎక్కాము. టికెట్ తీసుకున్నాము, ఇక్కడ టికెట్స్ కార్డ్స్ లెక్క ఉన్నాయి అన్నమాట. సో ఇప్పుడు వెళ్దాం దీనికి. ఇప్పుడే మనము లంచ్ చేసుకున్నాను, లంచ్ చేసుకొని ఇంకా సైకిల్ తీసేసుకొని ఇప్పుడు నేను మెగా మాల్కి వెళ్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే చాలా బాగుంటుంది షాపింగ్కి. అండ్ కొన్ని బ్రాండ్స్ చెప్తాను, మీరు ఇన్కేస్ అల్మాటి వస్తే మాత్రం మా బ్రాండ్స్ మిస్ చేయకండి. నేను ఒకసారి అక్కడికి వెళ్ళాక కూడా చూపిస్తాను మనకి ఏమేమి బాగుంటాయి అని చూపిస్తే. అల్మాటికి వస్తే ఇన్కేస్ సింగిల్ పర్సన్స్ అయితే మాత్రం, ఇద్దరు ఇట్లా ఫ్రెండ్స్ అని వస్తే మాత్రం ఇది ట్రై చేయండి. ఇది చాలా బాగుంటుంది, అంటే సింపుల్గా ఉంటుంది. మనం ఎక్కడ పోయినా ఇంకా తక్కువలో అయిపోతుంది, ఎంత దూరమైనా ఈజీగా వెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా. సో ఇది మాత్రం మిస్ చేయకండి. మనం అక్కడ వచ్చేసి ఇక్కడ నేను పార్క్ చేసేసుకున్నాను. మనం ఎక్కడంటే అక్కడ పార్క్ చేసుకోవచ్చు వెహికల్స్. కొన్ని పార్కింగ్ పాయింట్స్ కూడా ఉంటాయి, లైక్ ఇన్ కేస్ మీకు మీకు పర్ఫెక్ట్ పార్కింగ్ పార్క్ అనిపిస్తే మాత్రం అక్కడ పార్క్ చేసేసేయండి. సో ఇప్పుడు మీరు చూసేది మెగా పార్క్ అంటారు. సో ఇది బాగుంటుంది మెగా మాల్ అనేసి, ఇక్కడనే చాలా ఫేమస్ అనమాట.
సో ఇప్పుడు వెళ్దాము లోపలికి అండ్ చూపిస్తాను అక్కడ లోపల ఏమేమి బ్రాండ్స్ ఉన్నాయి, మనకు ఏమేమి దొరుకుతున్నాయి అనేసి మొత్తము. ఇల్లో ఎంట్రెన్స్కి వచ్చాము. వచ్చేసి చూస్తున్నాను కదా ఇంత మాల్ చాలా పెద్దగా ఉంది మాల్. సో ఇంకా మనం రీసెర్చ్ స్టార్ట్ చేద్దాము. ఇక్కడంతా ఆపోజిట్ డైరెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఈ చూస్తున్నారు కదా ఎల్సీ వాకికి అనేసి, సో ఇది చాలా పాపులర్ బ్రాండ్ అనమాట ఇక్కడ. అండ్ దీంట్లో క్లాత్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి డిస్కౌంట్స్. సో వెళ్ళిపోదాం ఇంకా అక్కడికి లేట్ చేయకుండా. దీంట్లో చూద్దాము క్లాత్స్ వచ్చాం కదా. సో ఇక్కడ ఎల్సీలో మనం ఫాలో అవ్వాల్సింది ఏంటిదంటే, ఇక్కడ సింపుల్ చిన్న లాజిక్ ఫాలో అయిపోతే మనము ఇట్లా ట్యాగ్ చూసుకుంటే ఇక్కడ మీకు ఏమనిపిస్తుంది వైట్ ఉంది కదా, సో ఎక్కడైతే రెడ్ ట్యాగ్స్ ఉంటాయో అవి తీసుకోండి. మీకు చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది జస్ట్ ఏదో 28% ఆఫర్ ఉంది కానీ ఇంకా చాలా నేను చూసి తీసుకున్నాను కదా, మీకు 60% 80% ఆఫర్ కూడా కనిపిస్తుంది. సో రెడ్ ట్యాగ్ తీసుకుంటే మీరు చాలా తక్కువ పడుతుంది అన్నట్టు. సో అవి చూసుకొని కొంచెం వెతకాలి, బాగానే వెతికితే మీకు దొరుకుతాయి అన్నమాట. కానీ ఇవన్నీ ఇంకోటి న్యూయార్కర్ షాప్ అని ఉంటుంది, నేను అక్కడ ఇంకా వెళ్ళలేను. మేము ఆల్రెడీ ఇక్కడ చాలా తీసేసుకున్నాము, చాలా పెద్దగా ఉంది మాల్.